విశాఖ జిల్లా అనకాపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న కొన్ని ప్రాంతాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తుమ్మలపాలెం నుండి వెంకుపాలెం వెళ్లే రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపింగ్ యార్డుపై అనకాపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మాట్లాడారు. వెంకుపాలెం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 400 లారీల ఇసుకలను గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలింపు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈరోజు అనకాపల్లి టౌన్ లిమిట్స్లో ఈ తుంపాల వెంకుపాలెం ఏరియాలో ఒక ఈ శాండ్ హీప్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ శాండ్ డంప్స్ చాలా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి చాలా ఎక్కువ లోడ్స్ ఉన్నాయి. సుమారు లైక్ మోర్ దెన్ 400 లారీస్ కన్నా ఎక్కువ సంబంధించిన శాండ్ అయితే ఇల్లీగల్గా అవి డంప్ చేసి పెట్టడం జరిగింది. అది ఎవరన్నది మనం ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మనం దీనిపైన స్పెషల్ ఫోకస్ ఉంది. మన శాండ్ ఏదైతే ఉందో దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంది. సో ఇలాంటి వాటిల్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్టరీత్యా అది గట్టి యాక్షన్ అయితే ఉంటుంది.